మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? మమ్మీ కరెంటు పోయింది, చీకటిగా ఉంది. 10 నిమిషాలు వెయిట్ చేయమ్మా, కరెంట్ వస్తుంది. బోరు కొడుతుంది మమ్మీ, ఏదైనా కథ చెప్పొచ్చు కదా? ఇప్పుడా కథ? పర్లేదు చెప్పు చెప్పు ప్లీజ్ మమ్మీ. సరే విను. అనగనగా ప్రతాప్ వర్మ అనే మహారాజు గారు ఉన్నారంట. మహారాజా? అవును మహారాజే. ఆయన ఎంత గొప్ప మహారాజో తెలుసా? నీ పోరాటానికి శత్రుశేషం మిగలలేదు. నిత్యం వసంతం నీ పాలన. 2 దశాబ్దాలు అలుపెరగని పోరాట యోధా, సాహిత్యవేత్త, అనితర సాధ్యం నీ కీర్తి, ప్రజా సంక్షేమ పాలక. అందుకో మా విజయహారతి, జయహో రాజా ప్రతాప వర్మ. జయహో జయహో. సభను ప్రారంభించండి. చితం మహారాజా, ఈరోజు మన రాజ్యంలో ప్రతి ఒక్కరికి పండుగ రోజు. ఎందుకంటే మా ప్రభువులైన మీ పుట్టినరోజు. నేడు మరొక విశేషం కూడా ఉంది జహాపన. ఏమిటది మహామంత్రి? జహాపన, నేటితో మీరు రాజ్యపాలన చేపట్టి 20 వసంతాలు పూర్తి కావచ్చింది. జయహో రాజా ప్రతాప వర్మ. జయహో రాజా ప్రతాప వర్మ. మా రాజ్య పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? జహాపన, మీ పాలన సుభిక్షం, మీ చూపు సుస్థిరం, మీ మాట వేదం, మీ ఆజ్ఞ శాసనం. మన రాజ్యంలో బంగారు స్థూపాన్ని మీ విజయాలకు చిహ్నంగా నిర్మించాలని ప్రజలు భావిస్తున్నారు మహారాజా. బేష్ మహామంత్రి, బేష్. ఈ ప్రతాప్ వర్మ గొప్పతనం ప్రపంచ నలుమూలలా కూడా తెలిసేలా చేయండి. ముమ్మాటికి, మీలాంటి గొప్ప చక్రవర్తి ఈ ప్రపంచంలోనే లేడు మహారాజా. జయహో రాజా ప్రతాప వర్మ. జయహో రాజా ప్రతాప వర్మ. ఈరోజు శ్రీవారి ముఖారవిందం ఆనందంతో వెలిగిపోతుంది ఎందుకో. దేవి, మీ శ్రీవారు చాలా గొప్పవారంట. ప్రపంచంలో నా అంత గొప్పవాడు లేరంట, తెలుసా? మీరు మహా గొప్ప చక్రవర్తి, మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇదిగో మీకోసం ప్రత్యేకంగా ఆస్థాన సేవకురాలు శకుంతల తయారు చేసిన తినుబండారాలు, రుచి చూడండి. ఆహా, ఏమి రుచి! అద్భుతం! ముందెన్నడూ ఎరుగని రుచి, అమోఘం! ఆహా, మౌనం మాట్లాడుతుంది, అంతులేని అనుభూతి గొంతు దాటుతుంది. ఎంత అద్భుతం ఈ రుచి! ఆహా బేష్ శకుంతల, బేష్, నా తరపు నుండి నీకు 100 బంగారు నాణాలు కానుక. జహాపన, మీరు నన్ను మన్నించాలి. వంటకం నాది కావచ్చు, కానీ వంటకానికి కావలసిన నాణ్యమైన వంట నూనె, గోధుమలు, ధాన్యం అందించింది చిరు వ్యాపారి మునిపాలుడు జహాపన. పట్వారి, వ్యాపారి మునిపాలుని ఆహ్వానించండి. అప్పుడు మునిపాలుడు ఏం చేశాడు మమ్మీ? మునిపాలుడు ఏం చేశాడంటే, మహారాజా, మునిపాలుణ్ణి తీసుకువచ్చాం. మునిపాలక, నీవు నాణ్యమైన వ్యాపారం చేస్తున్నావు, దానివల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా దృఢంగా జీవిస్తున్నారు. ఇదిగో నీకు ఈ కానుక. జహాపన, మీరు మా గొప్ప మహారాజు, కానీ నన్ను క్షమించాలి. సందేహించకుండా చెప్పు మునిపాల. జహాపన, వ్యాపారం చేసేది నేనే, కానీ నాకు నాణ్యమైన పంటను సరఫరా చేసింది, ఆ పంటను పండించింది, ఈ అద్భుత రుచి రావటానికి అసలు కారణం మన కర్షకుడు ప్రశాంతవర్ధనుడి. ఈ కానుక ప్రశాంతవర్ధనుడికే చెందుతుంది. మహామంత్రి, ఆ ప్రశాంతవర్ధనుడిని ప్రవేశపెట్టండి. చిత్తం జహాపన. మహామంత్రి, ఆ ప్రశాంతవర్ధనుని తీసుకురమ్మంటే ఈ పిల్లలు వచ్చారేమిటి? ప్రశాంతవర్ధనులు మా తండ్రి గారే, చెప్పండి మహారాజా పిలిచారట. ఆహా, అలాగా. మీ పేర్లు ఏంటమ్మా? నా పేరు చతుర. నా పేరు ఉతర.
మహారాజా, నాణ్యమైన పంటలు పండిస్తే బంగారు నాణాలు కానుకగా ఇస్తారా? ఇవ్వాలి కదా, మీ తండ్రి గారు గొప్పవారు కదా. మా తండ్రి గారు పంటను పండించారు, కానీ ఆ పంట పండాలంటే వర్షం కురవాలి కదా. ఆ వర్షం చాలా గొప్పది కదా, మరి ఆ వర్షానికి ఎన్ని బంగారు నాణాలు ఇస్తారు? అవును కదా, వర్షం చాలా గొప్పది కదా. ఆ గొప్ప వర్షం కురవాలంటే ముందు మబ్బులు వేయాలి, మెరుపులు రావాలి, మేఘాలు కదలాలి. ఆ మేఘం, మబ్బు, మెరుపు ఇవన్నీ గొప్పవే, వాటికి ఇవ్వాలి బంగారు నాణాలు. అవును, మీరనేది నిజం, వాటికే ఇవ్వాలి. మేఘం, మెరుపు రావాలంటే ఎండ రావాలి, ఎండ రావాలంటే సూర్యుడు ప్రకాశించాలి. కాబట్టి సూర్యుడు గొప్పవాడు కదా, సూర్యుడికే ఇవ్వాలి బంగారు నాణాలు. అయ్యో అయ్యో, వర్షం, మేఘం, సూర్యుడు ఇవన్నీ ఉండాలంటే ముందు ఆకాశం ఉండాలి కదా, కాబట్టి ఆకాశానికే ఇవ్వాలి బంగారు నాణాలు. మహారాజా, ఈ ప్రకృతికే ఇవ్వాలి బంగారు నాణాలు. అయ్యో మహారాజా, వర్షాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమి, ఆకాశాన్ని సృష్టించిన దేవుడికి ఇవ్వాలి బంగారు నాణాలు, ఆ దేవుడు మాత్రమే గొప్పవాడు. అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ. ఎలాంటి పని జరగాలన్నా నేనే కారణం అంటున్నాడు దేవుడు. మహారాజా, మీరు ఎన్ని బంగారు నాణాలు ఇవ్వగలరు ఆ ఏకైక దేవుడికి? దేవా, నీవు ఎంత గొప్పవాడవయ్యా, నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? అహంతో నిండిన నా కళ్ళను తెరిపించారు, ఆది మధ్యంతరహితుడైన ఆ దేవుడు గురించి తెలిసేలా చేశారు. భళా బాలికలారా, భళా. అవును మహామంత్రి, మనల్ని పుట్టించిన ఆ దేవాది దేవుడే అసలైన గొప్పవాడు. ఈ రోజు నా జన్మ ధన్యమైంది. ధన్యవాదాలు జహపన, జనన మరణాలకు అతీతుడు అయిన దైవాన్ని గుర్తించినందుకు. మహామంత్రి, దండోరా వేసి ప్రకటించండి, సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఒక్కడే అని, ఆయన జనన మరణము లేదని, ఆ గొప్పవాణ్ణి మనం చూడలేమని, మనల్నే ఆయన చూస్తూ ఉన్నాడని, మోక్షానికి మార్గం ఇదేనని. భలే ఉంది, భలే ఉంది కదా, చాలా బాగుంది. మరి ఈ కథ వల్ల నీకు తెలిసిన నీతేమిటి? దేవుడు ఒక్కడే గొప్పవాడని, ఆయన్నే ఆరాధించాలని తెలిసింది మమ్మీ. వెరీ గుడ్. సరే పడుకుందామా మరి? మా మంచి మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ, గుడ్ నైట్ మమ్మీ.